గౌరమా నీ ప్రేమ ఎంత మధురము గౌరమా నీ మనసు ఎంత నిర్మలము జుంటితే నీ తారకన్న మంచి గోధుమ పంట కన్న జుంటితే నీ తారకన్న మంచి గోధుమ పంట కన్న ప్రేమ మధురము నీ మనసు నిర్మలము ప్రేమ మధురము నీ మనసు నిర్మలము యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము సమయంలో ఆదరణ టీవీ ద్వారా కల్వరి మహిమ అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నా పేట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర మహోన్నతుడా, కృపగల తండ్రి, దయగల ప్రభువా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, ఈ యొక్క సమయంలో తండ్రి నాయన మేమందరూ కూడా నీ జీవనటువంటి మాటలు ప్రభువ తెలుసుకోవడానికి వినడానికి నాయన సిద్ధంగా ఉంచుండగా నీ జీవనటువంటి వాక్యం ద్వారా ప్రభువ ఆయన మా అందరితో మీరు మాట్లాడండి. నీ యొక్క వాక్యము తండ్రి నాయన బాధలు ఉన్న వారికి నెమ్మదిని, నీ యొక్క వాక్యము తండ్రి ప్రభువ అనేకులకు నాయన ఆరోగ్యమును ప్రభువ కలుగజేస్తుంది కనుక, నీ వాక్యం ద్వారా ప్రభు అనేకుల రక్షణ కలుగుతుంది కనుక నాయన నీ మాటలు వినడానికి మా ప్రియబిడ్డల ప్రభువ శ్రద్ధ కలిగిన వారి యొక్క నాయన మనసును ప్రభువ మీకు అప్పగించిన మాటలు విన కృపను దయచేయమని యేసునామలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి అంశం ఏమిటని గ్రహించినట్లయితే, ఈనాడు యోబు పరీక్షించబడుట అనేటువంటి అంశాన్ని గురించి మనము తెలుసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే యిర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనంలో యిర్మీయా భక్తుడు రాస్తున్న మాట చదువుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా, నీతిమంతులను పరిశోధించేవాడవు నీవే, అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే అనేటువంటి మాటను యిర్మీయా భక్తుడు తెలియజేస్తున్నాడు. నీతిమంతులను పరిశోధించేవాడవు నీవే అనేటువంటి మాటను యిర్మీయా భక్తుడు తెలియజేస్తున్నాడు.
నిజమే. సర్వాధికారైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు పరిశుద్ధులను నీతిమంతులను మరి పరిశోధించేవాడుగా ఉన్నాడు. అలాగనే అక్కడ అంటున్నాడు, అంతరింద్రియమును హృదయమును చూసివాడవు నీవే అంటున్నాడు. మనుషుల యొక్క జీవితాలను పరిశోధించేవాడు దేవుడు, అలాగనే మనుషుల యొక్క ఆంతర్యమును అలాగనే హృదయమును దేవుడు పరిశీలన చేస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. కనుక ఆ యొక్క సమయంలో ఒక నీతిమంతుని గురించి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ నీతిమంతుడు ఎవరు అంటే యోబు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చూస్తే యోబుని గురించి దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. యోబును దేవుడు బాగా పరిశీలించాడు, పరిశోధించాడు. అంతేకాదు ఆయన యొక్క మరి ఆంతర్యం ఎరిగినటువంటి దేవుడు, అంతరంద్రంలో ఎరిగినటువంటి దేవుడు, హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు యోబు గురించి చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, యథార్థవర్తనుడు న్యాయవంతుడై దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. ఒక వ్యక్తి గురించి దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప సాక్ష్యం అండి. అయితే ఒకరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యంలో యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, దేవదూతలు యెహోవా సన్నిధి నుంచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యొక్క వాడు వారితో కలిసి కూడక వచ్చాడంట. దేవుని యొక్క దూతలు భూలోకంలో సంచరించి దేవుని యొద్దకు వచ్చేటువంటి దినమందు ఈ యొక్క అపవాది సాతాను కూడా దేవుని యొక్క మరి ఆ సన్నిధానికి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక నీతిమంతుడి గురించి, ఒక యథార్థవంతుని గురించి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినటువంటి వ్యక్తిని గురించి దేవుడు బాగా ఎరుగున్నాడు. అదే వ్యక్తిని గురించి కూడా అపవాది కూడా బాగా ఎరిగి ఉన్నాడండి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు అడుగుతున్నాడు, యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చుతావని. అపవాదిని అడిగినప్పుడు భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు, అటు ఇటు సంచరించి నేను వస్తున్నానని చెప్పి అపవాది చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు, భూలోకంలో నా భక్తుడున్నాడు, నీతిమంతుడైనటువంటి యోబు ఉన్నాడు, అతని సంగతి ఏమైనా నువ్వు ఆలోచన చేసావా అని దేవుడు అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, అతడు యథార్థవర్తనుడు, అతను సత్యవంతుడు, అలాగనే చెడుతను విసర్జించినవాడు, దేవుని ఎందు భయభక్తులైనవాడు, అతని గురించి నువ్వు ఆలోచించితవా అని అడిగినప్పుడు ఆ యొక్క అపవాది చెప్తున్నటువంటి సమాధానం ఏమిటంటే, యోగు ఊరకే దేవుని ఎందు భయభక్తులు కలవాడాయినా, నువ్వు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తను చుట్టూ కంచె వేసేవి కదా, నీవు అతని చేతి పడిన దీవించుట చేత అతని ఆస్థితిలో దేశంలో బహుగా విస్తరించుచున్నది. యోగు భక్తుడు ఆయన దీవించబడ్డాడు నీ చేత, నీవు అతని ఇంటిని అతని కలిగిన సమస్తాన్ని కంచెవేసి అతను నువ్వు దీవించావు కాబట్టి, అతని ఆస్తిని దీవించావు కాబట్టి ఆ దేశంలో అతడు బహుగా విస్తరించి ఉన్నాడు. ఆ సంగతి నాకు తెలుసని అపవాది దేవునికి జవాబు ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారి, ఇక్కడ గమనించినట్లయితే దేవుడు నీతిమంతుడు భక్తిపరుడైనటువంటి న్యాయవంతుడైనటువంటి దేవుని భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి గురించి మరి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. సహజంగా చాలామంది సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఆలోచన చేసినప్పుడు ఆ వ్యక్తుల యొక్క తెలివితేటల గురించి, వారి యొక్క తలాంతుల గురించి, వాళ్ళ గొప్ప స్థితిని గురించి చాలా గొప్ప గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు.
ఇది ప్రజలు చేసే పని. కానీ దేవుడు తన యొక్క భక్తి పరుల నుంచి ఆయన యొక్క ఆలోచన విధానం ఏంటంటే, వారు దేవునిలో ఎలాగున్నారు, దేవునిలో ఎలాగూ అభివృద్ధి చెందుతున్నారు, దేవునిలో ఎలాగూ వారు దీవించబడుతున్నారు అనేటువంటి విషయాన్ని దేవుడు గ్రహిస్తున్నాడు. చూడండి, ఈ లోకంలో ఉన్న వాటికి దేనికి కూడా దేవుడు విలువ ఇవ్వడు. దేవుడు విలువ ఇచ్చే విధానం ఏమిటంటే, దేవుని మన యొక్క జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు, మనము ఆయనతో కలిగి ఉన్న సహవాసము, మనము ఆయనతో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప సంబంధాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. మన యొక్క జీవితాన్ని ఆయన పరిశీలన చేస్తూ ఉంటాడు. ఈ లోకంలో దేన్ని బట్టి కూడా మరి దేవుని దగ్గర విలువ లేదు. కానీ మనము దేవుణ్ణి కలిగి ఉండి దేవునితో ఉండడమే మన యొక్క జీవితాలకు విలువ ఉంటుంది. చూడండి, దేవుడు మనలో నుంచి ఆయన ఆశించేది, కోరుకునేది ఏమిటంటే, మనలో ఉన్నటువంటి పవిత్రత, పరిశుద్ధత, యథార్థతను దేవుడు కోరుకుంటుంటాడు, దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క పవిత్రమైనటువంటి హృదయం యథార్థతను దేవుడు యోబులో గమనించాడు. కాబట్టి సాతానుకు, అపవాదికి దేవుడు చెప్తున్నాడు, భూలోకంలో యోబు అనేటువంటి భక్తుడు ఉన్నాడు అని సాక్ష్యమిస్తున్నాడు. ఎందరో భక్తులు ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చు, కానీ ప్రత్యేకంగా యోబునే దేవుడు ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే, యోబు యొక్క జీవితంలో అతని యొక్క హృదయము దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆధారపడి ఆయన జీవిస్తున్నాడు, బ్రతుకుతూ ఉన్నాడు. అయితే ఈ సాతాను చెప్పేటువంటి మాటలు ఏమిటంటే, నువ్వు యోబును జ్ఞాపకం చేసుకున్నావు, అతను కలిగిన వాటన్నిటికీ నువ్వు కంచె వేశావు, అలాగనే ఆస్తి విస్తరింపజేసి ఆ దేశంలో గొప్పగాను బహుగా ఆశీర్వదించావు, కాబట్టి దేవుడు మరి ఆశీర్వదించినటువంటి ఆ యొక్క యోబు గురించి అపవాది చెప్తుంది. నువ్వు ఆశీర్వదించావు కాబట్టి ఆయన ప్రబలి ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు, గొప్పవాడైనాడని అపవాది చెప్తున్నాడు. ప్రభువును దూపినటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏమిటంటే, ఇదిగో అతడు నా యందు భక్తి కలిగిన వాడు, నా కొరకు జీవిస్తున్నవాడు, నా మీద ఆధారపడిన వాడంటే, అప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడంటే, నిజంగా యోబు యొక్క జీవితాన్ని మరి పరీక్షించడానికి నువ్వు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి యోబును శోధిస్తాను, యోబును పరీక్షించడానికి నాకు అవకాశం ఇస్తే నేను యోబు దగ్గరికి వెళ్ళేసి యోబును పరీక్షిస్తానని సాతాను చెప్పినప్పుడు దేవుడు వెళ్ళమన్నాడు, చూడమన్నాడు, పరీక్షించమన్నాడు. వెంటనే అపవాది బయలుదేరి యోబు దగ్గరికి వచ్చాడు. సాతాను యోబును నాశనం చేయడానికి 4 ప్రయత్నాలు చేశాడు. ఆ 4 ప్రయత్నాల్లో మొదటి ప్రయత్నం ఏంటంటే, ఆ యొక్క సాతాను యొక్క మొదటి ప్రయత్నం ఏంటంటే, దేవుడు యోబుకు ఇచ్చినటువంటి సమస్తమును కూడా నాశనం చేయడానికి మరి కంకణం కట్టుకుని ఉన్నాడు. చూడండి, యోబు గ్రంథం 1:10-11 చూస్తే, నువ్వు అతని ఇంటి వారికి అతను కలిగిన సమస్తమును చుట్టూ కంచవేస్తుంది కదా, నువ్వు అతని చేతి పని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించినది కనుక, ఆ దీవెనకరంగా దేవుడు ఏదైతే ఇచ్చున్నాడో సాతాను వాటి మీద కన్ను వేసి యోబుకు 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జత ఎడ్లను, 500 ఆడుగాడిదలను, బహుమంది పనివాళ్ళను, ఆస్తికారుండెను, తూర్పు దిక్కు జనులందరూ అతడే గొప్పవాడిగా ఉండను, అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినం ఒకరికొకరు తమ ఇండ్లలో విందు చే కూడినప్పుడు తమ ముగ్గురు అక్కాచెల్లెలతో కలిసి అన్నపానాలు పుచ్చుకొని వాళ్ళని వారిని పిలిపించి వచ్చిరి. యోబుకు 7 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు, అలాగనే మంచి ఆస్తి ఉంది, గొర్రెలు ఉన్నాయి, అలాగనే గాడిదలు ఉన్నాయి, పనివారు ఉన్నారు, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. సాతాను యొక్క కన్ను వీటి మీద పడింది, ఆ యొక్క గొర్రెలను, గాడిదలను, ఒంటెలను నాశనం చేయడం ప్రారంభించింది, అన్నీ నాశనం అయిపోయి ఆఖరికి 7 మంది కుమారులను, 3 కుమార్తెలను కూడా సాతానుడు అపవాది వారు ఒక చోట కూర్చున్నప్పుడు నలుదిక్కుల నుంచి గాలి వచ్చి వారు ఉన్నటువంటి ఆ భవనం కూలిపోయి 10 మంది కూడా చనిపోయారు. ప్రభునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, చాలా చాలా బాధను సాతాను యోబు కలిగించాడు. అయినా యోబు మాత్రం ఏమాత్రము కూడా
చలించలేదంట. ఏమంటున్నాడు తెలిసినా చూడండి, దేవుని యొక్క సన్నిధిలో దేవుడికి సాష్టాంగపడి, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరిని వచ్చి తిని దిగంబరిని అక్కడ తిరిగి వెళ్ళలేదు, యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకొని పోయాను అని చూడండి అక్కడ అంటున్నాడు. యెహోవా నామానికే స్తుతి కలుగునుగాక అంటున్నాడు. నష్టం వచ్చినా కానీ ఆయన ఏ మాత్రము కూడా ఆ నష్టాన్ని లెక్క చేయలేదండి. ఆస్తి పోయింది, పనివారు పోయారు, అలాగే కుమారులు కుమార్తెలు అంత నాశనమైపోయినా కానీ ఏవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కదలలేదు. అందుకని దేవుని కోసము యెహోవా ఇచ్చాడు యెహోవా తీసుకొని పోయాడు, ఇది నాకే నేను సంపాదించుకున్నది కాదు, దేవుడే నాకు ఇచ్చాడు వీటన్నిటినీ, కాబట్టి దేవుడే తీసుకున్నాడు, యెహోవా నామనకు స్తుతి కలుగునుగా కానీ దేవునికి స్తుతి చెప్తున్నాడు. సాతానుడు యోబును రెండో ప్రయత్నంలో ఏ విధంగా కానీ దేవునికి దూరం చేయాలని ఆలోచన చేసి ఇంకో రెండో ప్రయత్నము చేస్తున్నాడు. ఏంటి ఆ ప్రయత్నం అంటే, ఈ యొక్క సాతాను యోబు యొక్క అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా కుర్రుపులతో బాధించడానికి దేవుని దగ్గర అనుమతి తీసుకుని వచ్చి శరీరం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు, వ్యాధిని కలిగించాడు. కురుపులు, భయంకర కురుపుల వలన యోబు చిల్ల పెంకులు తీసుకుని తన యొక్క దేహం అంతా కూడా ఆ యొక్క కురుపులను, అలాగనే ఆ యొక్క జీలను తట్టుకోలేక ఎంతగానో వేదన అనుభవించాడు. ప్రభు నందిప్పినటువంటి దేవుని బిడ్డలారా, శరీరం మీద దాడి చేయడానికి సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు, శరీరంలో బలహీనత పెడితే దేవునికి దూరం అవుతారేమో అని. సౌలు కూడా మనం గమనించినట్లయితే, మరి ఆయన సౌలుగా జీవించినటువంటి సమయంలో దేవుని శక్తి తెలియదు, కానీ ఆయన సౌలు పౌలుగా మారినప్పుడు ఆ పౌలు కూడా శరీరంలో ఒక ముళ్ళు ఉందంట, ఆ బలహీనత ఉందంట, దాన్ని తీసుకొని ప్రభువును ప్రార్థించినప్పుడు దేవుడు అంటున్నాడు, నా కృప నీకు ఉంది అని చెప్పి ఆదరించాడు. ఏదో శరీరంలో ఒక బలహీనత పెడితే, ఏదో ఒక వ్యాధి పెడితే, ఏదో ఒక విధంగా బాధ పెడితే దేవునికి దూరం అవుతారని సాతానుడు గ్రహించి యోబు యొక్క శరీర కురుపులతో ఆ యోబును పరీక్షించినప్పుడు, యోబును చాలా ఇబ్బంది పెట్టినప్పుడు అయినా కానీ వాటన్నిటి విషయంలో కూడా యోబు ఓర్చుకొని ఏమాత్రము దేవునికి దూరం కాకుండా ఉన్నాడు. మూడో ప్రయత్నాన్ని మనం గమనించినట్టయితే, మూడో ప్రయత్నం ఏంటంటే, తనకు సహకారుగా ఉన్నటువంటి భార్యను యోబు మీదకి విరోధంగా మాట్లాడడానికి సిద్ధం చేస్తున్నాడు అపవాది. చూడండి, యోబు గ్రంథం 2:9 అతని భార్య వచ్చి నువ్వు ఇంకను యథార్థతను వదలక ఇందువా దేవుని దూషించి మరణము కమ్మని తన భార్య వచ్చి తన భర్తతో మాట్లాడుతూ ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని యొక్క వాక్యంలో చెప్పినట్లుగా కొలసి 3:19 ఎఫెసీ 5:25 చెప్పినట్లుగా, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర ప్రకటకండి. మీ భార్యలను ప్రేమించుడి, అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించినట్లుగా మీ భార్యను ప్రేమించమని చెప్పాడు. కాబట్టి నిజంగా యోబు విషయంలో గమనించినట్లయితే, భార్య అంటున్న మాట, నీవు దేవుణ్ణి దూషించి నువ్వు మరణము కా, నువ్వు బ్రతికి ఏం లాభము, ఉన్న ఆస్తి పోయింది, ఉన్నటువంటి పిల్లలు పోయారు, ఉన్నటువంటి పనివారు పోయారు, అంత నష్టం వచ్చేసింది, అంత నాశనం అయిపోయింది, ఆఖరికి నీ శరీరము కూడా కురుపులతో వ్యాధులతో నిండిపోయింది, కాబట్టి నీవు ఇక మరణము కమ్మని తన భార్య యోబును మాట్లాడినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నామని ప్రేమించాడు. కానీ మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడవద్దు. దేవుడు మేలు చేసినప్పుడు అనుభవించాము, కీడు చేసినప్పుడు కూడా మనం అనుభవింప తగదా అని జ్ఞానంతో తన యొక్క భార్యకు సమాధానము చెబుతున్నాడు. ప్రభునందుకున్నటువంటి దేవుని బిడ్డారా, నిజంగా కొన్నిసార్లు మతి చెలించినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేవుని యందు తన భర్త ఎంతో విశ్వాసం కలిగి బ్రతుకుతూ ఉన్నాడు, ఎంతో ప్రార్థన చేసి బ్రతుకుతూ ఉన్నాడు, అయితే భార్య వచ్చి మాటల ద్వారా కూడా గాయపరచడము ప్రారంభించింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే, యేసు ప్రభు కూడా ఈ భూలోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభువుని సొంత బంధువులే పిచ్చివాడిగా మరి ఆయన ఎంచి ఉన్నారు.
చూడండి, మార్కు సువార్త 3:21 గమనిస్తే ఆయన ఇంటి వారు ఏమంటారు అంటే ఆయన మతి చెలించలేదని చెప్పి ఆయనను పట్టుకొని పోయిరి. ఎవరు కాదు, ఇంట్లో వాళ్ళే యేసు ప్రభుని పిచ్చివాడిగా చెబుతున్నారు. వారు ఆయన మతి చెలించినదని ఆయన పట్టుకుపోయిరని మార్కు భక్తుడు తెలియజేస్తున్నారు. ఎంత ఘోరమో చూడండి. దేవుని బిడలు దేవుని మీద విశ్వాసం కలిగి జీవిస్తున్నప్పుడు సాతాను తమ యొక్క బంధువులను తమ యొక్క సొంత వాడిని వాడుకునే బలహీనులుగా చేసి దేవునికి దూరంగా చేయడానికి సాతాను ప్రయత్నం చేస్తుంటాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో ఇక్కడ యోబును మనం గమనించినట్లయితే తన భార్య దేవుని దూషించిను మరణకమని చెప్పినప్పుడు ఆమెను ప్రేమించి ఏ మాత్రము కూడా ఆమె మాటలకు ఆయన పట్టించుకోకుండా ప్రభు మీద ఆధారపడి జీవించినాడు. నాలుగో యొక్క ప్రయత్నం, సాతాను యొక్క నాలుగో యొక్క ప్రయత్నాన్ని మనం గమనించినట్లయితే యోబు గ్రంథము 4:25 ఇక్కడ మనం చూస్తాం ఈ స్నేహితులను. చూడండి, ఈ యొక్క నాలుగో ప్రయత్నంలో సాతాను ఏం చేస్తున్నాడంటే స్నేహితుల ద్వారా మరి యోబు మీదకి దాడిని కలిగించినాడు వారి మాటల చేత. చూడండి, యోబు వారి యొక్క మాటలు భరించడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడంట. అంత భయంకరంగా మరి ఆ యొక్క స్నేహితులు యోబును గాయపెట్టారంట వాళ్ళ మాటల ద్వారా. గమనించండి, యోబు వీటన్నిటిని కూడా ఎలా ఈ నాలుగు ప్రయత్నాలు సాతాను మరి చేసినటువంటి నాలుగు ప్రయత్నాలు, మొదటిగా సాతాను యొక్క తన యొక్క ఉన్నటువంటి ఆస్తి మీద, తనకున్న కుమారు, తనకున్న సమస్త మీద కూడా ప్రయత్నం చేశాడు. అన్నిటినీ కూడా నష్టపరిచాడు, నాశనం చేశాడు. రెండోదిగా ఆరోగ్యాన్ని పాడు చేశాడు. మూడోదిగా తన యొక్క భార్య ద్వారా మాట్లాడించాడు. నాలుగో ప్రయత్నం ఏంటంటే యోబు స్నేహితులు నిందించడం ద్వారా యోబు యొక్క హృదయము చాలా గాయమైపోయిందంట, చాలా బాధపడ్డాడంట. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అయినా కానీ యోబు ఎన్నడు కూడా దేవుణ్ణి దూషించడము, దేవుని విడిచిపెట్టడము పని చేయలేదంట. ఎందుకంటే దేవుని పట్ల యోబుకున్నటువంటి యథార్థమైనటువంటి హృదయము, అలాగనే న్యాయము, అలాగనే భయభక్తి, అలాగనే చెడుతనము విసర్జించిన వాడు కాబట్టి దేవు మీద ఆధారపడి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. చూడండి, అందుకని ఇక్కడ అంటున్నాడు రోమీ రాసిన పత్రిక 6:14 పౌలు భక్తుని అంటున్నాడు, మీరు కృపకే కాని ధర్మశాస్త్రులు అనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు, ఏ శోధన మీ మీద ప్రభుత్వం చేయదు. ఎందుకంటే మీరు కృపకే, దేవుని యొక్క కృపనే లోనైన వారు, దేవుని యొక్క కృపను మీరు పొంది ఉన్నటువంటి వారు కాబట్టి మీ మీద ఏ పాపము కూడా ప్రభుత్వం చేయదు. దేవుని కృప ఉంది కాబట్టి మాటలు కూడా దేవుని మీద విరోధంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదంట, ఏ పాపం కూడా చేయలేదంట. ప్రభునందు ప్రినటువంటి దేవుని బిడ్డలారా, అపొస్తలైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2:14 అంటున్నాడు, ఆయన క్రీస్తు యందు మిమ్మల్ని ఎల్లప్పుడు విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం చేయాలి. క్రీస్తునందు మిమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో, దేవుడు ఎల్లప్పుడూ కూడా శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, హింసల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడంట మనల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో నడిపించేటువంటి వాడంట. యోబు ఆ విధంగా దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క విశ్వాస పరీక్షలో ఎంతగానో నెగ్గి ఉన్నాడు. సాతానుడు అపవాది కలిగించినటువంటి ఆ యొక్క పరీక్షల్లో మరి సాతాను జయించడానికి యోబు ఎంతగా ఆయన అన్నిటినీ ఓర్చుకొని ప్రార్థన చేసి ప్రభు యొక్క పాదాలు విడిచిపెట్టకుండా జీవించాడంట. అందుకని యోబు గ్రంథము 42:12 రావిన మాట, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులు, 3 కుమార్తెను కలిగిరి. ఇక చూడండి, దేవుడు అంట ఇదిగో నమ్మకంగా ఉన్నటువంటి యోబు యొక్క జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదం తిరిగి ఇచ్చాడు. సాతాను వెళ్ళి శోధించాడు, పరీక్షించాడు,
యోగుని ఎన్ని విధాలుగా ప్రయత్నం చేశాడు, మరి ఎన్ని విధాలుగా యోగుని పరీక్షించాడు సాతానుడు అపవాది. ఏ ప్రయత్నంలో కూడా యోగు మాత్రము సాతానికి లొంగిపోలేదు. సాతాన్ యొక్క ప్రయత్నాల్లో ఎదిరించాడు, ప్రార్థించాడు, ఆ సాతాన్ యొక్క ప్రయత్నాలను తిప్పికొట్టాడు. దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని కొరకు జీవించాడు, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, తన యథార్థతను కాపాడుకున్నాడు, తన భక్తిని కాపాడుకున్నాను కాపాడుకున్నాడు. అలాగే అన్ని విషయాల్లో కూడా ఆయన కాపాడుకొని దేవుని కొరకు నమ్మకస్తుడిగా ఉన్నాడు. ప్రభుని అందుకునేటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుడు మన గురించి ఒక సాక్ష్యం ఇచ్చే వ్యక్తులుగా ఉండాలి. భూలోకంలో ఫలాని పేరు కలిగిన వారు, ఫలాని వ్యక్తులు, నమ్మకమైన వారు, యథార్థవంతులు, వాళ్ళు పరిశుద్ధులు, పవిత్రులని దేవుని చేత మనము గుర్తింపు పొందిన వారంగా ఉండాలి, గుర్తించబడిన వారంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక మీ యొక్క జీవితాల్లో కూడా దేవుడు ఆశించేటువంటి ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత, అలాగనే దేవుడు ఇచ్చేటువంటి ఆ గొప్ప రక్షణను మనం కాపాడి మనం ముందుకు వెళ్ళాలి. ఏ విషయంలో కూడదు, సాతాను మనం శోధించినప్పుడు జయించాలి, అపవాది క్రియలను మనము లయం చేయాలి, ప్రార్థించాలి, ప్రభు వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క సన్నిధిలో మనము మోకరించి ఉపవాసముని కన్నీళ్లతో ప్రార్థన చేసి సాతాను శోధన నుంచి జయం పొందాలి, ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలి. యోబు గురించి దేవుడు సాక్ష్యం చెప్పినట్లుగా మనల్ని గురించి కూడా దేవుడు సాక్ష్యము చెప్పేటట్లుగా మనమందరం కూడా సిద్ధంగా ఉండాలని ప్రభుపేట మీకు తెలియజేసే వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించడం కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సమయంలో తండ్రి ఏబు గురించి నాయన, ఏబు జీవితాన్ని గురించి ప్రభువా మీరు నాయన మాకు ఇచ్చినటువంటి సందేశంలో ప్రభువా అపవాది తండ్రి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న ఏబు లొంగకుండా నీ కొరకు జీవించి నమ్మకస్తుగా ఉండి తిరిగి గొప్పగా దీవించబడి ఆశీర్వదించబడినాడు ప్రభువా. అవును తండ్రి, మేము కూడా మా యొక్క ఆత్మీయ జీవితంలో తండ్రి దుష్టుని ఎదిరించి, సాతాన్ని ఎదిరించి, ప్రతి బలహీనత ఎదిరించి ప్రభువా నీ కొరకు నిలబడి ప్రభువా నీ ద్వారా గొప్ప దీవెన ఆశ్రయపడి కృప దయచేయమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మన పర్వతనని దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు తోడై నడిపించుడు గాక, ఆమెన్. రెవరెండ్ డాక్టర్ గుర్రం శేఖర్ గారు, డైరెక్టర్ అండ్ ఫౌండర్, జీసస్ లవ్స్ మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 1205 77A1, బిహైండ్ ఇండో ఫ్యాక్టరీ, మార్కాపూర్, ప్రకాశం డిస్ట్రిక్ట్, ఏపీ. సెల్ నెంబర్ 8497991128092473689393.